డ్రీమ్ బాయ్ ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరే డ్రీమ్ బాయ్. ఎవరైనా యోసేపు. ఎలాంటి అవకాశం వచ్చిందండి ఆయనకి? ఎవరికి? యోసేపు గారికి. ఆయనకు వచ్చిన ఆఫర్ ఎలాంటి ఆఫర్ కాదు ఆయనకి. ఎంత గొప్ప ఆఫర్ అంటే, అప్పటికే ఎవరు లేరు ఆయనకి. అమ్మ లేదు, నాన్న లేడు, నాన్నవారు లేరు, బాధేస్తే పక్కన కూర్చుని వాదాచి వాళ్ళు లేరు. కేవలం ఎంప్లాయీగా బతుకుతున్నాడు ఆ ఇంట్లో. ఏదో కాకపోతే ఎంప్లాయే, కానీ పేరుకి ఎంప్లాయీ అని చెప్పరంతే. మంచి శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాన్నవారు ఎవరు లేరు. అలాంటి టైంలో ఆంటీ గారు మాట్లాడారట ఎవరితో? ఆ డ్రీమ్ బాయ్తో. డ్రీమ్ బాయ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అతని పేరేంటో తెలుసా? కలలు కనువాడు అని. యోసేపు. అలాంటి ఆయన దగ్గరికి ఆంటీ గారు వచ్చి అన్నారట, నువ్వు నాతో పొత్తు పెట్టుకుంటే ఈరోజు నుంచి నీ లైఫ్ స్టైల్ మార్చేస్తానన్న అర్థం వచ్చేలా మాట్లాడిందట. ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు విషయం తెలియట్లేదు మేడం అన్నాడు. మీరు చెప్పాల్సిన మాట నేను చెబుతున్నాను మేడం, మీరు ఒకనికి భార్య అన్నాడు. అబ్బాయి ఎంత గౌరవిస్తున్నాడు చూడండి వివాహాన్ని, ఎంత బాగా గౌరవిస్తున్నాడంటే. నిజానికి యోసేపు అన్నాడు, ఒకవేళ ఎవరైనా ఏ అబ్బాయి అయినా వచ్చి మేడం మీరు చాలా బాగున్నారు, మీరు ఇలా ఉన్నారు, మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నానన్నప్పుడు ఆమె అనాల్సిన మాట అని చెప్పినా, నాకు మ్యారేజ్ అయిందని చెప్పాలి, నాకు యజమాని ఉన్నాడని చెప్పాలి, నేను ఒక గృహిణిని, ఒక ఇంటి ఇల్లాలని చెప్పాలి. ఆమె చెప్పాల్సిన మాట ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తున్నాడు. ఈ గాడిదకు బుద్ధి లేదట ఎవరికి? గాడిదే మరి, ఇక విలువలు లేనిదాన్ని ఏమంటారు? శ్రీశ్రీ అంటారా? ఆ గాడిదకి బుద్ధి లేదు. ఆమె అంటుందట, నువ్వు నాతో పొత్తు పెట్టుకుంటావంటే ఆయన అన్నాడు, నీకు పెళ్ళయింది మేడం అన్నాడు. అంటే వివాహాన్ని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి, వివాహానికి ఎంత పెద్ద పీటేస్తున్నాడో చూడండి, వివాహాన్ని ఎంత హానర్ చేస్తున్నాడో చూడండి. అందుకే అన్నాడు, మీకు మ్యారేజ్ అయింది. రెండో విషయం, పైన ఉన్నవాడు నన్ను చూస్తున్నాడు, తప్పు చేసే అవకాశం నాకెంత ఉన్నా తప్పు చేయను మేడం. మరేం చేస్తావంటే, మీరు నన్ను బంధించిన పరారైపోతాను తప్ప, నా ఉద్యోగం తీసేసిన పర్లేదు తప్ప, ఇక ఏమైపోయినా పర్లేదు, అవసరమైతే ఆకలి దప్పులతో చేస్తాను తప్ప ఈ తప్పు చేయడానికి మాత్రం ఒప్పుకో. దట్ ఈజ్ కమిట్మెంట్. అంత కమిట్ అయ్యాడు కనుకే ఈజిప్ట్కి ప్రధానమంత్రి అయ్యాడు. అంత కమిట్ అయ్యాడు కనుకే బంగారం లాంటి పూజారి కూతురు పార్ట్నర్గా వచ్చింది. అంత కమిట్ అయ్యాడు కనుకే చరిత్రలో ఒక డ్రీమ్ బాయ్గా మిగిలిపోయాడు. మరి మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? నీ కళ్ళల్లోనే లూజ్ మైండ్ నీకు, నేను అడుగుతున్నాను, నీ మొబైల్లోనే లూజ్ మైండ్ నీకు, నీ ఆలోచన లూజ్ మైండ్ నీకు, నీ పడక మీద లూజ్ మైండ్ నీకు, వేరొక విషయాల్లో నీకు లూజ్ మైండ్, ఒక వాల్ పోస్టర్ చూస్తే లూజ్ మైండ్ నీకు. నేను అడుగుతున్నాను, ప్రధానమంత్రి వద్దు కానీ నీ చదువుల్లో కూడా మీకు సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి చెప్పినా, యువర్ లూజ్ మైండ్. మీ చదువులు వర్ధలకపోవడానికి, మీరు పెట్టుకున్న జీవిత లక్ష్యాలు దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటంటే మీ కమిట్మెంట్ లేదు. దేవుడు చెప్తున్నాడు కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, నిష్కల్మసముగా ఉండాలి. నిష్కల్మసముగా పాన్పు విషయంలో దేవుడు మనల్ని పాయింట్అవుట్ చేయడానికి వీల్లేదట. మరి దేవుడు నన్ను పాయింట్అవుట్ చేయకూడదట, నేను ఏం చేయాలి అంటే, ఎల్లు నీ పేరెంట్స్తో మాట్లాడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో నువ్వు ఉంటే, యంగ్ బాయ్స్ డైరెక్ట్గా నేను చెప్తున్నాను, అపవిత్రమైన ఆలోచన నీకు రావడం అది సహజం. ఒకవేళ వస్తే, అపవిత్ర జరిగే ప్రమాదం ఉందని నీకు అనిపిస్తే నీ పేరెంట్స్తో మాట్లాడు. మంచి అమ్మాయిని చూడమని చెప్పి ఒక బిలీవర్ని అడుగు, త్వరగా పెళ్లి చేసుకొని దేవుడు గీసిన గీత దాటకుండా నీ జీవితాన్ని కట్టుకో. అది పవిత్రత. అలా కాకుండా మన కళ్ళును మనం అదుపు చేయకుండా, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా కామెంట్ చేస్తూ, మనకిష్టమైన వారిని మనం ఊహించుకుంటూ మనం నచ్చినట్టు ఉంటే, నేను చెప్తున్నాను, దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆయన కలగజేసుకుంటాడు. ఆయన అడుగుతాడు, ఏంటి నీ వ్యవహారం అని. నేను చాలాసార్లు అన్న మాట నాటున్నాను, నువ్వు ఎంత ఆనెస్ట్గా ఉంటే నీకు అంత ఆనెస్ట్గా ఉన్న పార్ట్నర్ వస్తారు. నేను సీరియస్గానే చెప్తున్నాను, నువ్వెంత ఖచ్చితంగా ఉంటే నీకు అంత ఖచ్చితమైన వారి జీవిత భాగస్వామి వస్తారు. నువ్వెంత లూజ్ అయితే
నీకంత లూజ్ మైండ్ జీవిత భాగస్వామ్యం గుర్తెట్టుకో. చాలామంది దుఃఖసమ చెప్తారు బయట, చెడ్డోళ్ళకట మంచిది వచ్చేస్తుందట, ఓర్మి మంచోళ్ళకట చెడ్డది. తప్పుడు సామెతలు అండి ఇవి, నమ్మి మాత్రం పాడు చేయం. మంచోళ్ళకి దేవుడు మంచివారినే ఏర్పాటు చేస్తాడు. పొరపాటున నీ లైఫ్లోకి దొంగలు వచ్చేద్దామనుకున్న నీ జీవితంలోకి ఆయన రానివ్వడు, రానివ్వడు, కనబడినవాడు గుర్తెట్టుకోండి. దేవునికి అప్పగించండి. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది నెగిటివ్గా కొట్టుబడేస్తారు, కానీ పరలోకంలో దేవుడు మ్యారేజెస్ని సెట్ చేస్తాడంటే నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి ప్రియుడిగా ఉండు, నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉండు, దేవుని చిత్తానికి దగ్గరగా ఉండు, నీ మ్యారేజ్ అక్కడ సెట్ చేస్తాడు ఆయన ఖచ్చితంగా. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరుండాలో, నీకు ఎవరు కావాలో, నీ జీవితం ఏ టైంకి ఎలా ఉండాలో ఖచ్చితంగా నీ లైఫ్ని డిజైన్ చేసేది ఎవరంటే దేవుడు.